ఫ్రెండ్స్, ఈరోజు మనం అనంతపూర్ పక్కనే ఉన్న, అంటే అనంతపూర్కి 36 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పెన్నాహోబిలం పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నాం. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. మీకు ఈరోజు ఆ టెంపుల్ హిస్టరీ, అలాగే ఆ టెంపుల్ ప్లేస్ యొక్క గొప్పతనాన్ని చెప్తాను. గాయస్, పెన్నాహోబిలంకి అయితే చేరిపోయాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యొక్క సన్నివేశం హిస్టరీ, మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం నేను ఒకసారి చెప్తాను. అక్కడ పిల్లవాడు కనిపిస్తున్నాడు కదా, ఆయన ప్రహ్లాదుడు. ఈయన తండ్రి హిరణ్యకశిపుడు. అక్కడ ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి. హిరణ్యకశిపుడు ఎలా అంటే, తానే దేవుడు అని చెప్పుకొని తిరిగేవాడు ఆ కాలంలో రాజ్యంలో. కానీ ప్రహ్లాదుడు, ఆయన కడుపును పుట్టిన వాడే శ్రీహరి నామం చేస్తూ ఉంటాడు. శ్రీహరి అంటే అందరికీ తెలుసు కదా, విష్ణువు. సో ఒకరోజు అంటే ప్రహ్లాదుని చంపాలని సర్వ ప్రయత్నాలు అన్నీ చేస్తాడు వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు. అంటే కొండపై నుంచి పడేయడం, వాగులో పడేయడం, విషప్రయోగం చేయడం, ఇలా అన్ని రకరకాలుగా చేస్తాడు. ఏం చేసినా కూడా ప్రహ్లాదుడు హరినామం అనేది వదలడు అన్నమాట. అలాంటి టైంలో ఒకనొక సమయంలో ఇంకా ఇద్దరు వాగ్వాదానికి దిగి, ఎక్కడున్నాడు నీ దేవుడు అంటే, అప్పుడు ప్రహ్లాదుడు ఇక్కడ అక్కడని కాదు ప్రతి చోట ఉన్నాడు అని చెప్తాడు. అట్లాంటి టైంలో చెక్ చేయాలని చెప్పి హిరణ్యకశిపుడు తన ఇంట్లో, మీన్స్ తన కోటలోనే ఒక పిల్లర్లో ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు కంపల్సరీ ఉంటాడు అని చెప్తాడు. అప్పుడు బ్రేక్ చేసి అదే పిల్లర్ని పగలగొట్టి చూస్తాను, చూద్దాం నీ దేవుడు ఉన్నాడో లేదో అని చెప్పి పగలగొట్టే సన్నివేశం అనమాట ఇది. ఆ గద ఉంది కదా, ఆ గద తీసుకొని ప్రహ్లాద్ హిరణ్యకశిపుడు పిల్లర్ని కొడతాడు. కొడితేనే లోపల నుంచి కోపోద్రిక్తుడైన వెంకటేశ్వరతో లక్ష్మీ నరసింహస్వామి బయటకు వస్తాడు. ఇదే ఆ సన్నివేశం. ఈ సినిమా ఆల్రెడీ మనం, మేము పుట్టక మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడే భక్త ప్రహ్లాద్ అనే సినిమా వచ్చింది. ఇంకా చూస్తే మీకు పిచ్చ క్లారిటీ వస్తుంది. సో దాని రిజెంబ్లెన్స్ తీసుకొని ఇక్కడ కట్టారనమాట. అలాగే అదే కాదు, ఇక్కడ స్వామివారి కుడిపాదం మోపారని చరిత్ర చెప్తుంది. అదంతా నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఆ హిస్టరీ చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ అంటే ప్రస్తుతానికి పెయింటింగ్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి, అందుకే కట్టెలు కట్టి ఉంది. ఒకసారి ఫుల్గా పెయింట్ కొడితే ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. అదే కాదు, మనకు దాదాపు ఒక 1 కిలోమీటర్ ముందు నుంచే హైవేలోకి ఈ యొక్క విగ్రహం కనిపిస్తుంది అనమాట. ఈ విగ్రహం కనిపించిందంటే ఇంకా మనం పెన్నాహోబిలంకి రీచ్ అయిపోయామని అన్నట్టు మీకు డెస్టినేషన్ చెప్పలేదు కదా. అనంతపూర్ నుంచి ఇది రఫ్లీ 36 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అనంతపూర్ బళ్ళారి హైవేలో ఉంది ఇది. 24 అవర్స్ మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే, ఆర్టీసీ బస్సెస్, ఆటోస్ అన్నీ ఉన్నాయి. సో ట్రాన్స్పోర్ట్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఆంధ్ర హైవేలోనే, మీన్స్ బళ్ళారి వెళ్ళేటప్పుడే మనకి ఈ యొక్క క్షేత్రం అనేది వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, మనకు వెనక్కి కనిపిస్తుంది కదా గోపురం, అదే గుడి. మొత్తం 4 ఎంట్రెన్సెస్ ఉంటాయి, అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అండ్ ఇంకా ఈ గుడి చరిత్రకు వస్తే, మనం ద్వాపర యుగంలో ఉద్దాలక మహర్షి అనే ఆయన ఈ యొక్క కొండ మీద తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ తన కుడిపాదాన్ని మోపాడని చరిత్ర చెప్తుంది. అలాగే తన ఎడమ పాదం వచ్చి ఇంకొకటి కర్నూలు జిల్లాలో ఉన్న అహోబిలంలో ఉందని చరిత్ర చెప్తుంది. ఇక్కడ స్వామివారి కుడిపాదం కింద ఒక బిల్లం ఉందని, బిల్లం మీన్స్ గుహ. ఆ గుహలో స్వామివారు అభిషేకం చేసిన వాటర్ ఆ గుహలో నుండి పెన్నా నదిలో కలిసిపోతాయి కాబట్టి దీనికి పెన్నా అహోబిలం అనే పేరు వచ్చిందని
మనకి పెద్దలు అలాగే చరిత్ర చెప్తుంది. చూస్తున్నారుగా గుడి అయితే చాలా 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 పాతది. దీన్ని తర్వాత కాలంలో 14వ-15వ శతాబ్దంలో విజయనగర రాజులు దీన్ని అభివృద్ధి చేశారు. మెయిన్గా మనం చెప్పుకోవాలంటే విజయనగర సామ్రాజ్యానికి చెందిన సదాశివరాయలు అనే రాజు తన యొక్క జైత్రయాత్రను ముగించుకొని తిరుగు తన రాజధాని అయిన పెనుగొండకు వెళ్తున్న సమయంలో ఈ యొక్క గుడిని సందర్శించి ఈ యొక్క గుడి యొక్క గర్భగుడిని నిర్మించాలని మనకి చరిత్ర చెప్తుంది. తర్వాతి కాలంలో రాను రాజులు దీన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంత పెద్ద గుడిగా మార్చారు. చూస్తున్నారుగా ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసుకుంటే మనం మ్యాక్సిమం విజయనగర సామ్రాజ్య కాలంలో మనం చూసే నిర్మాణమే ఉంటుంది. ఆ రాజులే దీన్ని అభివృద్ధి చేశారు. పెన్నహబిలంలో చాలా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. అండ్ చాలా మంచిది ఇక్కడ పెళ్లి చేసుకుంటే కూడా నమ్ముతారు. చూస్తున్నారుగా వెనక మనకి అప్పుడే శబ్దాలు వినిపిస్తున్నాయి, లోపల పెళ్లి జరుగుతుంది. అలాగే మనకి లోపల కెమెరా అనలేదు, అంటే కెమెరా వీడియోస్ ప్రొహిబిటెడ్, కాబట్టి లోపల చూపిలేకపోతున్నాం. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇక్కడ వచ్చిన భక్తులు భోజనం చేయడానికి చాలా హోటల్సే ఉన్నాయి. మనకి టిఫిన్స్ మీల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు బొమ్మలు స్వామివారి పటాలు అన్నీ దొరుకుతాయి. చాలా ఫేమస్ గుడి ఇది. ఇంకొద్ది కాన్సన్ట్రేషన్ చేసి గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. సో ప్రస్తుతానికైతే టిఫిన్ కూడా చేయలేదు, వెళ్ళి టిఫిన్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం బగిరిగుండ్లకైతే వచ్చేసాము. ఇక్కడే స్వామివారు వరాహ అవతారంలో ఉన్న రాక్షసుని చంపి ఆయన యొక్క మాంసాన్ని కుప్పలు కుప్పలుగా పెట్టాడు. ఫ్రెండ్స్ మనం మాట్లాడుకున్నాం కదా, లక్ష్మీదేవితో ఆయన విహారానికి వచ్చినప్పుడు రాక్షసుడు అవతారంలో ఉన్న పందిని సంహరించి అక్కడ పంది యొక్క మాంసాన్ని గుట్టలు గుట్టలుగా వేశాడు. ఇప్పుడు మనం ఆ రాళ్ళను వెతుక్కుంటే వెళ్దాం ఎక్కడున్నాయో. చూస్తున్నారు ఎంత నీట్గా ఇక్కడ పెయింటింగ్స్తో మనకు వాళ్ళు ఎంత నీట్గా వివరించారో స్థల పురాణాన్ని. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనం స్వామి ఎక్కడైతే వరాహాన్ని వేటాడి సంహరించాడో అక్కడే ఉన్నాం. ఇక్కడున్న పూజారి వంశస్థుల వారి మాటల్లోనే విందాము. చెప్పు తమ్ముడు. స్వామి పందిని పట్టుకున్నట్టు పాదాలు, స్వామి పాదాలు. ఇది పందిదే, ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పంది యొక్క గుర్తు అంట. పంది అడుగులు ఇక్కడ రాయి మీదకి వచ్చాక జారిపోయింది. ఇక్కడ మనకి క్లియర్ గా చూడొచ్చు, చూడండి ఇది పంది యొక్క కాలి వేలి ముద్దరలు. జారిపోయినాడు పట్టుకునేప్పుడు దాన్ని. ఇవి కాళ్ళ యొక్క స్వామి యొక్క మోకాళ్ళ, ఇవి ఇక్కడే కదా ఇంకా దొరికిపోయింది అక్కడికి వస్తే ఆ పైన రాళ్ళల్లోనా. ఫ్రెండ్స్ అక్కడ మనం ఇంకా చూడలేమంట, అక్కడ ఏం గుర్తులు లేవన్నారు. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ మనం అక్కడైతే కుప్పలు వేసినాడు కదా ఆయన, ఆ రక్తం కనిపిస్తుంది అంట, ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా తెల్ల తెల్లగా, ఇవన్నీ గుంతలంట, కాలక్రమేణా ఇసుక పేరుకొని మనకు బూడిపోయాయి. ఇదిగోండి ఇక్కడ ఇదంతా రక్తం. ఆహా మనకి గుంత మాదిరి పడింది రక్తం కారుకుంటా. ఇప్పుడు ఈ తెల్ల తెల్ల ఉండేవన్నీ కుప్పలు కదా, అదే అదే. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది గుంతలు ఉన్నాయని. మీకు కెమెరాలు అంత బాగా కనిపించకపోవచ్చు. ఇక్కడైతే వరాహం యొక్క రక్తం అంటే ఇదంతా. ఇక్కడ కూడా ఇద్దరు చూడండి, స్లోప్ ఉంది చూడండి, ఇద్దరు ఇట్లా డౌన్ ఉన్నట్ట. ఇదంతా పారుకుంటా అలా అలా అక్కడ వరకు వెళ్ళిందంట. కాలక్రమేణా ఇది ఇసుక రాయి వర్షం అంతా పడి పడి బూడిపోయింది. ఇక్కడికి కూడా ప్రస్తుతానికి ఇక్కడ వైట్ వైట్ స్పాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒకటి,
ఇక్కడ ఇక్కడ ఇవంతా ఇదిగో ఇక్కడ ఇక్కడే స్వామి వరాహాన్ని చంపి కుప్పలుగా వేశాడని చరిత్ర చెప్తోంది మనకు. ఇప్పుడు చెప్పు. పైకి ఎక్కలేక ఆడ తనకలాడేది అప్పుడు ఎక్కేటప్పుడు ఫ్రెండ్స్ మీ కెమెరాలో ఏమాత్రం జస్టిఫై అవుతుందని తెలియదు కానీ ఇక్కడికి వస్తే మాత్రం మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీన్స్ ఇక్కడ గుంతల మాదిరి నీట్గా మనకి తెలుస్తుంది. ఇదంతా ఇలా జారుకుంటూ వచ్చిందంట స్వామివారు వేటాడేటప్పుడు. చూపిస్తా ఇంకా మీ కెమెరాలు ఏమాత్రం జస్టిఫై అవుతుందో నాకైతే అర్థం కావడం లేదు కానీ ఇక్కడ రియల్గా వస్తే మాత్రం నీట్గా మీరు చూసి ఫీల్ అవ్వచ్చు దాన్ని ముట్టుకొని కూడా. చూద్దాం ఇదంతా స్వామివారు అది ఎలా పరిగెడితే స్వామివారు అలా దాన్ని వెంటాడి వేటాడారంట. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ చూడండి ఈ బండ ఇక్కడ బ్లాక్ ఉంది ఇదంతా రెడ్గా ఉంది చూడండి. ఉండి చూపిస్తా మీకు ఇక్కడ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చేది. ఇక్కడ గుంత ఉంది కదా ఈ గుంతలో పడిపోయిందంట. పడిపోతేనే వెంకటరామ స్వామి అదే లక్ష్మీ నరసింహ స్వామి త్రిశూలంతో దాన్ని పొడిస్తేనే ఇక్కడంతా రక్తం ఎగిరిందంట. చూస్తున్నారుగా మీకు కనిపిస్తుంది కదా కెమెరాలో ఏమాత్రం చచ్చిపోయిందని తెలియదు కానీ ఇదండి చూడండి రెడ్గా అంతా. తర్వాత తమ్ముడు పొడిచిన తర్వాత ఇక్కడ నీట్గా పంది షేప్ కనిపిస్తుంది చూడండి మనకు. ఆ చేపెట్టి చూపి తమ్ముడు అట్ట అద్దా నీట్గా నీట్గా మీకు గుంతలాగా కూడా కనిపిస్తుంది కదా చూడండి. ఇక్కడ చంపి తీసుకొని వచ్చే స్వామి ఇట్ట లాక్కొని వెళ్ళాడంట అదే త్రిశూలం చెక్కునే స్వామి. ఇక్కడెక్కడ తీసుకొని మీరు అక్కడ చూసారుగా అక్కడ చూసారుగా ఆ కుప్పలు అక్కడ పోయి పీసి పీసి చేసేసి దాన్ని కుప్పలుగా వేశాడు. అంతే అక్కడ కుప్పలు వేసాడు మీకు చూపించాం కదా తెల్ల తెల్ల స్పాట్స్ అన్ని చూడండి. అక్కడ స్టార్ట్ అయ్యి అలా 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 లాక్కొని వెళ్ళిన తర్వాత అది ఆ గుంతలో పడిపోయిందంట. ఆ గుంతలో పడిపోయిన తర్వాత స్వామివారు త్రిశూలంతో పొడిచి ఇలా లాక్కొని వచ్చేదాన్ని అక్కడ ఇంకా కుప్పలుగా వేసేశారు. మీ కెమెరాలో ఏమాత్రం జస్టిఫై అవుతుందో నాకైతే అర్థం కాలేదు కానీ ఇక్కడ రియల్గా వస్తే మీరు రియల్గా చూడొచ్చు ఇక్కడ ప్రింట్స్ అన్నీ అంటే గుంతల మాదిరి పడిన ప్రదేశాలన్నీ.